హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ జ్ఞాపకాలు కథ రచయిత శ్రీ కొయ్యలాడ రామ్మోహన్ రావు గారు అమ్మ ముఖంలో బాధ చూడటం నాకు కొత్త ఏమీ కాదు అమ్మ ఏ బాధనైనా భరించగలదు కానీ అవమానం వల్ల కలిగే బాధను తట్టుకోవటం ఆమెకు కష్టమే తరచూ అలాంటి బాధలను భరిస్తున్న అమ్మను ఎలా ఒరడించాలో తెలియని పసివయసు నాది నాకు ఇప్పుడు పన్నెండు ఏండ్లు నేను పెద్దదాన్ని అవుతున్నాను అన్నీ ఆకలింపు చేసుకుంటున్నాను మా నాన్న చనిపోయి నాలుగేండ్లు అయింది ఆయన మరణంతో వచ్చిన చిన్న ఉద్యోగంతో అమ్మ నన్ను చెల్లిని పోషించుకుంటూ గుట్టుగా కాపురాని నడిపిస్తోంది నాన్నకు ఒక తమ్ముడు ఇద్దరు చెల్లిండ్లు ఉన్నారు మేము తప్ప అందరూ ఆర్థికంగా పెద్ద స్థాయిలోనే ఉన్నారు నాన్న తక్కువ కులానికి చెందిన పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆ కుటుంబంలో అందరికీ చులకనే అప్పట్లో కులాల పట్టింపు ఎక్కువగా ఉండేది అందుకే ఏ శుభకార్యానికైనా నాన్న ఒక్కరే వెళ్ళేవారు అమ్మని కానీ మమ్మల్ని కానీ తీసుకెళ్లేవారు కాదు ప్రస్తుత సమస్య పెద్దత్తయ్యే వాసంతి వలన వచ్చింది ఆమె కూతురు ఐశ్వర్యకు ఓణిల ఫంక్షన్ చేస్తున్నారు ఆ ఫంక్షన్కి మేమంతా వచ్చాము గతంలో ఏ ఫంక్షన్కి పిలువని వారంతా ఇప్పుడు పిలుస్తున్నారు దానికి కారణం ఒక రకంగా పెద్దత్తే నాన్న చనిపోయిన కొత్తలో పెద్దత్తకు ఒక కొత్త రకపు చికెన్ పాక్స్ వచ్చింది అది మామూలు జబ్బే అయితే భయపడే పనే లేదు కానీ అది డాక్టర్లకే అంత చిక్కిన జబ్బు అయ్యింది ఆ జబ్బు తగ్గటానికి కొంత టైం పడుతుందని డాక్టర్లు ముందే చెప్పేశారు ఆ పరిస్థితుల్లో అత్తయ్యని చూసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు అది కొత్త రకపు అంటువ్యాధి అని తేలటంతో అందరూ భయపడిపోయారు అమ్మ మాత్రం ఏమీ భయపడకుండా ముందుకొచ్చింది ఆమెకి ఎవ్వరు అడు చెప్పలేదు సుమారు పది రోజుల పాటు అత్తను కంటికి రెప్పలా కనిపెట్టుకుంటూ సేవ చేయటం వలన అత్తయ్య ఆరోగ్యవంతురాలయ్యింది అప్పటి నుంచి అత్తయ్యే కాదు అందరూ అమ్మను కలుపుకోవటం ఆప్యాయంగా ఆదరించడం మొదలుపెట్టారు ఒక తాతయ్య విషయంలో మాత్రం ఏ మార్పు రాలేదు అవే కరుపు అదే గంభీరమైన ముఖం నాన్న అచ్చు తాతయ్య పోలికే అని అంటారు ఆ మాట నిజమే కావచ్చు కానీ నాకు మాత్రం తేడాలే ఎక్కువ కనపడుతున్నాయి నాన్న ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు జరిగేదే కాదు ఆయన ఎప్పుడూ హుషారుగా ఉండేవారు ఏనాడు ఆయన జబ్బుతో బాధపడినట్లు నాకు గుర్తులేదు యాక్సిడెంట్ ఆయన పొట్టను పెట్టుకుంది కానీ వందేళ్లు చిరునవ్వుతో సంతోషంగా జీవించవలసిన మనిషి ఆయన తాతయ్య అలా కాదు ఎప్పుడూ సీరియస్గా ఉంటారు మమ్మల్ని చూస్తే ఆయన ముఖం మరింత ముడుచుకుపోతుంది ఆయన నవ్వగా ఎవరైనా ఎప్పుడైనా చూసుంటారా అన్న నా సందేహం సందేహంగానే మిగిలిపోయింది ఇప్పటికీ పెద్దత్తకి సేవ చేయటంలో అందరికీ అమ్మ మంచితనము ఆమె తత్వము తెలిసిపోయాయి అప్పటి నుండి అందరూ అమ్మను ఏదో రకంగా వాడేసుకోవటం మొదలుపెట్టారు నేను వయసుకు మించి ఆలోచించటం వల్ల నాకు అన్నీ తెలుస్తున్నాయి అమ్మ అమాయకంగా అందరి అభ్యర్థనలకు తలుపు తలువుపేస్తుందని నాకు మంటగా ఉంది ఆ మాటే అమ్మతో అంటే పోన్లే అమ్మా నేనేమి పెద్దగా కష్టపడిపోవటం లేదు కదా ఏదో చిన్న చిన్న సాయాలే కదా ఈ రకంగానైనా మన వాళ్లతో కలిసిపోతున్నందుకు ఆనందంగా ఉంది మీ నాన్నే బ్రతికి ఉంటే ఎంత సంతోషించేవారో అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే నేను కరిగిపోయి మరో మాట అనేదాన్ని కాదు ఇప్పుడు అమ్మను బాధ పెట్టిన పెద్దత మీద నాకు చాలా కోపంగా ఉంది అయినా చిన్నపిల్లలు నేనేం చేయగలను బాధపడుతూ ఏడవటం తప్ప చిన్నత్త సుభద్ర అమ్మతో అన్న మాటలే నాకు ఇప్పుడే పదే పదే గుర్తొస్తున్నాయి వదిన ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు వాసంతి చెప్పమన్న విషయమే నీకు చెప్తున్నాను ఈ పరిస్థితి వచ్చినందుకు తను కూడా ఎంతో బాధపడుతుంది ఐసూకి మంగళ స్నానం చేయించాక కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత మన వారంతా అక్షంతలు వేసి దాని చేతిలో ఎంతో కొంత పెట్టడం ఆనవైతే కదా మేమందరం ఐదు వేలకు తక్కువ కాకుండా దాని చేతిలో పెడుతున్నాం అక్క అత్తవారు కూడా అలాగే చేస్తున్నారు ఇప్పుడు నువ్వు వెయ్యి రూపాయలే ఐషు చేతిలో పెడితే అక్కకి నామోషిగా ఉంటుందని వాళ్ళ అత్తగారి బంధువుల దగ్గర చొలకన అయిపోతుందని బాధపడుతుంది అందుకే ఎవరు చూడకుండా ఐషుని పెరటి గుమ్మం దగ్గర తీసుకువస్తానని అక్కడే దాన్ని దీవించి ఆ వెయ్యి రూపాయలు దాని చేతిలో పెట్టమని మరోలా ఏమీ అనుకోవద్దని మరీ మరీ చెప్పింది అని ముగించింది ఆ మాటలు వినగానే అమ్మ ఎంత బాధపడిందో నేను ఊహించగలను బాణం గుచ్చుకున్న లేడీల అమ్మ గిలగిల్లాడటం నేను సహించలేకపోయాను ఈ సంభాషణ అంతా దూరంగా కూర్చుని ఉన్న తాతయ్య వింటూనే ఉన్నారు పెద్దతను పిలిచి చీవాట్లు పెడతాడేమోనని కాసింత ఆశపడ్డాను అది జరగని పని అని తెలుసు కూడా ఆయన అమ్మను చిన్నతను మార్చి మార్చి చూస్తున్నారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన ముఖంలో ఏ భావాలు తొంగి చూడటం లేదు అమ్మకి అప్పుడప్పుడు ఇలాంటి అవమానాలు తప్పటం లేదు అయితే అవి మరీ పెద్దవి కాకపోవటంతో ఆమెకు అలవాటైపోయింది అందరికీ నిత్యం అమ్మ అవసరం పడుతూనే ఉంది వంటలు పిండి వంటలు చేయటంలో అమ్మ సిద్ధహస్తురాలు ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా అమ్మ చేతి వంట ఉండాల్సిందే ఒక ప్రక్క ఉద్యోగం చేస్తూ అందరికీ సేవలు చేయటం అమ్మకే కుదిరింది పర్మిషన్లు పెట్టా సెలవులు పెట్టో సాయంత్రం వేళల్లోనో లేదా రాత్రి వేళల్లోనో తెల్లవారుజామునో బంధువుల పనులు చేసి పెడుతూ అన్ని రకాల సేవలు అందిస్తూ ఉండేది ఎక్కువ రోజులు సెలవు పెట్టడం వలన జీతంలో కోతపడినా అందువలన ఆర్థికంగా ఇబ్బంది పడిన అమ్మ ముఖంలో చిరునవ్వు జరిగేది కాదు ఇన్ని ఇబ్బందులు పడుతూ అప్పుడప్పుడు అవమానాలు సహిస్తూ ఎలా నవ్వుతూ ఉండగలుగుతున్నావమ్మా నీ కోపం కానీ విసుగు కానీ చిరాకు కానీ రావా అని అడిగితే చిన్నగా నవ్వి ఇదంతా మీ నాన్న దగ్గరే నేర్చుకున్నానమ్మా పెళ్లి కాకముందు నా ప్రవర్తన వేరుగా ఉండేది ఎవరికైనా సాయం చేయాలంటే మనసు ఒప్పేది కాదు ఎవరైనా ఏమైనా అంటే పడేదాన్ని కాదు కానీ పెళ్ళైన తర్వాత మీ నాన్నను చూసి చాలా నేర్చుకున్నాను ఆయన అంత గొప్ప మనిషిని నేను ఎక్కడా చూడలేదు మనం మన కోసమే బ్రతికేస్తే మన జన్మకు సార్థకత ఏముంటుంది వీలైనంత వరకు తోటివారికి సాయం చేయాలి అందువల్ల మనం కొన్ని నష్టపోనవచ్చు కొన్ని ఇబ్బందులు పడవచ్చు కానీ తోటివారికి సాయం చేశామన్న తృప్తి ముందు అవన్నీ చిన్నగానే కనిపిస్తాయి నాకు అనేవారు ఏనాడు అలా చేయి ఎలా చేయి అని నాకు చెప్పేవారు కాదు అవన్నీ ఆయన నుంచి చూస్తూనే నేను నేర్చుకున్నాను అవన్నీ పాటిస్తుంటే నా మనసు స్వచ్ఛంగా మారిపోయింది నా దృక్పథమే మారిపోయింది ఎన్ని కష్టాలు ఎదురైనా నా పెదవుల మీద చిరునవ్వు జరగకపోవటానికి కారణం అదే అని అమ్మ నవ్వుతూ చెప్తుంటే ఆమె వైపే ఆరాధనగా చూస్తూ ఉండిపోయాను కొంతకాలం తర్వాత తాతయ్యకి చాలా సీరియస్గా ఉందని తెలిసింది మామూలు రోజుల్లో ఆయనకు సుస్థితి చేస్తే చిన్నాను కానీ పిన్ని కానీ చూసుకునేవారు వాళ్ళకి ఏదైనా పడినా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చినా అదే వీధిలో ఉంటున్న పెద్దత కానీ చిన్నత కానీ చూసుకునేవారు ఆరోగ్యం బాగున్న రోజుల్లో తాతయ్య ఒకే చోట ఉండకుండా ఆ మూడిళ్లల్లో ఏదో ఒక ఇంట్లో ఉండేవారు కానీ ఈసారి ఆయనకు పెద్ద జబ్బు చేసింది ఎన్ని మందులు వాడినా దగ్గు తగ్గలేదు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అని ఆయన భయపడాల్సిన పని లేదని కనీసం ఒక నెలపాటు ఎవరైనా నిరంతరం కనిపెట్టుకుంటూ ఉండాలని పగలు రాత్రులు మందులు తప్పనిసరిగా టైంకి ఇవ్వాలని చెప్తూ అనేక జాగ్రత్తలు చెప్పారు డాక్టర్లు ఆ వార్త వినగానే అమ్మకు పెద్ద పని పడిందని ఆ బాధ్యత అమ్మకు తగిలించేస్తారని భయపడ్డాను అనుకున్నట్లే జరిగింది చిన్నాన్న అతలిద్దరినీ తీసుకుని మా ఇంటికి వచ్చాడు తాతయ్య కంటికి రెప్పలా చూసుకునే దక్షత అమ్మకే ఉందంటూ పగలైతే వంతుల వారీగా తాతయ్యను చూసుకోగలమని రాత్రులు కనిపెట్టుకుని ఉండటానికి అందరికీ ఆరోగ్యపరమైన ఉన్నాయని పెద్ద మనసు చేసుకుని ఎలాగైనా ఈ గండం గట్టెక్కించమని ముగ్గురు బ్రతిమిలాడారు అమ్మ ఒప్పుకోక తప్పలేదు నెల రోజుల పాటు అమ్మ నలిగిపోవటం నాకు చెల్లికి సుతురాము ఇష్టం లేదు మేమిద్దరం తీవ్రంగా వ్యతిరేకించినా అమ్మ వినలేదు అంతా మన మంచికేన్రా బంధువులందరూ మనల్ని కలుపుకున్నారు ఒక్క తాతయ్య మాత్రమే మనకు దూరంగా ఉండిపోయారు ఆయన కూడా మనల్ని కలుపుకోవటానికి దేవుడే ఈ అవకాశం ఇచ్చాడేమో మీరేమీ అడ్డు చెప్పకండి ఏ లోకాన్ని ఉన్నా మీ నాన్న సంతోషిస్తారు ఆయన కోసమైనా అడ్డు రాకండి అంటూ మమ్మల్ని బలవంతంగా ఒప్పించింది మర్నాడు రాత్రి మాకు అనేక జాగ్రత్తలు చెప్పి తాతయ్య దగ్గరికి వెళ్ళింది కానీ ఓ గంటలోనే తిరిగి వచ్చేసింది ఎంతసేపు ఏడ్చిందో ఏమో కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి అమ్మను అలా చూస్తుంటే మా ఇద్దరికి దుఃఖం ఆగలేదు అమ్మను పట్టుకుని ఏడ్చేశాం అమ్మ కూడా మాతో పాటు ఏడ్చింది చాలాసేపు అయిన తర్వాత అమ్మ తీరుకుని చెప్పడం మొదలు పెట్టింది తాతయ్యకి మన మీద ఇంకా కోపం పోలేదమ్మా నేను ఆ ఇంటికి కోడలుగా రావటం ఆయనకు అస్సలు ఇష్టం లేదని తెలుసు కానీ ఇన్నేళ్లుగా ఆయన కక్ష పెంచుకుంటూనే ఉన్నారని ఊహించలేకపోయాను నేను ఆయన గదిలోకి అడుగు పెడుతుండగానే ఆయన అరవటం మొదలు పెట్టారు ఓ పక్క దగ్గుతూనే ఏ నన్ను చంపేయాలని వచ్చావా ముందు నా కొడుకును పొట్టను పెట్టుకున్నావు ఇప్పుడు నేను దొరికాన్రా ఎవడ్రా దీన్ని నా గదిలోకి రానిచ్చింది వెంటనే బయటికి పంపేయండి అంటూ తెరలు తెరలుగా వచ్చే దగ్గును ఆపుకుంటూ అరుస్తుంటే నేను భయపడి బయటకు వచ్చేసాను చిన్నాన గబగబా అక్కడికి వచ్చి తాతయ్యకి నచ్చజెప్పపోయినా ఫలితం లేకపోయింది చేసేది లేక తిరిగి వచ్చేసాను అంటూ అమ్మ మళ్ళీ కళ్ళనీళ్ళు పెట్టుకుంది నేను చెల్లి అమ్మను గట్టిగా అదుముకొని ఆమెను ఓరడించే ప్రయత్నం చేశాము తాతయ్య మీద నాకు చెప్పలేనంత కోపం వచ్చింది ఆ కోపాన్ని బయట పెడితే అమ్మ తిడుతుందేమని భయపడి మనసులోనే తిట్టుకున్నాను పోందే ఈ రకంగానైనా అమ్మ కష్టం తప్పింది అందుకే అంతా మన మంచికే అంటారు అనుకున్నాను తాతయ్య సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావటానికి రెండు పైనే పట్టింది దేవుడు మాకు మేలే చేశాడు అంతకాలం సేవ చేస్తే అమ్మ ఆరోగ్యం పాడై ఉండేది అనుకుంటూ తృప్తిగా నిట్టూర్చాను ఒక ఆదివారం నేను చెల్లితో పాటు ఆడుకుని ఇంట్లో అడుగు పెడుతూ అమ్మ ఆకలేస్తోంది తినటానికి ఏమైనా పెట్టు అని కేక వేస్తూ హాల్లో కూర్చుని ఉన్న తాతయ్యని చూసి గతుక్కుమన్నాను చెల్లి పరిస్థితి కూడా అదే ఇద్దరం భయంతో వెనక్కి అడుగులు వేసాం అప్రయత్నంగా తాతయ్య ముఖంలో నవ్వు చూసి ఇద్దరం తిక్మక్క పడ్డాము ఇది కలో నిజమో నాకు అర్థం కావటం లేదు భయపడకండి నా దగ్గరికి రండి అంటూ తాతయ్య పిలుస్తున్నారు ఆయన కళ్ళలో ఆప్యాయత మాటల్లో మృదుత్వము ఇవన్నీ నమ్మశక్యంగా అనిపించటం లేదు ఆయనంత ప్రేమగా పిలుస్తున్నా ఇద్దరం ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాము ఈలోగా అమ్మ కాఫీ పట్టుకుని హాల్లోకి వచ్చి తాతయ్య అంతలా పిలుస్తుంటే వెళ్ళరేమర్రా ఏమి భయం లేదు వెళ్ళండి అంటూ భరోసా ఇచ్చింది తాతయ్య నవ్వుతూ దగ్గరికి రమ్మన్నట్లు చేతులు సాచారు ఆ నవ్వు పండు వెన్నెల్లా చల్లగా ఉంది ఆ నవ్వు చూస్తుంటే నాన్నే గుర్తొచ్చారు నాన్న గుర్తుకు రాగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ కన్నీళ్లు చూడగానే తాతయ్య కలవరి పడ్డారు అయ్యో చిట్టి తల్లి ఎందుకు ఏడుస్తున్నావమ్మా మీ తాతయ్య ఎప్పుడో మారిపోయాడు అంటూ నన్ను చెల్లెను హక్కును చేర్చుకుని గుండెలకు హత్తుకున్నారు ఆలింగనం ఎంత హాయిగా ఉందో చెప్పలేను నాన్నే స్వయంగా వచ్చి కౌగులించుకున్నట్లు అనుభూతి పొందాను దాంతో నా కళ్ళు మళ్ళీ చెమర్చాయి ఈసారి తాతయ్య చూడకుండా జాగ్రత్త పడ్డాను అబ్బా ఎంత బాగా రాసా పదేళ్ల క్రితం జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకం పెట్టుకుని పోసుగుచ్చినట్లు చెప్పావు నీలో ఇంత గొప్ప రచయిత్రి ఉందని నాకు ఇప్పటి వరకు తెలియదే అన్నాడు ప్రద్యుమ్న గదిలోకి అడుగుపెడుతున్న పెడుతున్న భార్య వయశాలని చూస్తూ ఏంటి అంతా చదివేశావా నా అనుమతి లేకుండా అంటూ చిరుకోపంతో అడిగింది వైశాలి అనుమతి ఎందుకో ఇదేమీ డైరీ కాదు కదా అయిన అందరూ చదవాలనే కదా నువ్వు రాసింది అంటూ ఎదురు ప్రశ్న వేశాడు నవ్వుతూ ఆ ఉద్దేశం ఇప్పట్లో లేదు ఏ పత్రికకు పంపే ఆలోచన లేదు అమ్మ జ్ఞాపకంగా రాయాలనిపించింది అంతే అన్నది ఏది ఏమైనా చాలా బాగా రాసావు చదువుతుంటే అక్కడక్కడా కళ్ళు చెమర్చాయి అంత మంచి అత్తగారు మామగారు మన మధ్య లేకపోవటం బాధ కలిగించింది మరి అసంపూర్ణంగా ఆపేసావే మీ తాతయ్య ఎందుకు మారిపోయారో చెప్పలేదే నువ్వు అది రాసి పూర్తి చేసేదాకా ఆగలేను ఏం జరిగిందో నీ నోటితోనే చెప్పే అంటూ బ్రతలాడాడు సమాధానంగా చిరునవ్వు నవ్వి ఓకే ఓకే మిగిలింది కూడా కథలాగే చెప్తాను విను అంటూ మొదలుపెట్టింది తాతయ్య హఠాత్తుగా ఇంట్లోకి అడుగు పెట్టేసరికి మాలాగే అమ్మ కూడా ఆశ్చర్యపోయిన వెంటనే తేరుకుని సాదరంగా ఆహ్వానించింది నిన్ను క్షమాపణ అడగాలనే నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చానమ్మా అన్నారు తాతయ్య అదే మాట మామయ్య గారు మనలో మనకు క్షమాపణలేంటి ముందు కూర్చోండి అంటూ మర్యాద చేసింది నేను చానాళ్ల క్రితమే మారిపోయానమ్మా నా తప్పేంటో తెలుసుకున్నాను కానీ అహం అనే జాడ్యం ఒకటి ఉంటుంది కదా దానివల్లనే దిగిరాలేకపోయాను అదొకటే కాదు నేను ఎక్కడ మెత్తబడిపోయి మీకు దగ్గరైపోయి మీ వాటా ఆస్తి మీకు రాసిచ్చేస్తానోనని మా వాళ్ళు పనిన పన్నాగాల గురించి తెలుసుకుని బయటపడటానికి మరికొంతకాలం పట్టింది అయితే చాలా కాలంగా నేనంతా గమనిస్తూనే ఉన్నాను ఎంతమంది నీ వలన ఉపకారం పొందారో తెలుసుకున్నాను మావాడిలాగే నీది కూడా వెన్నలాంటి మనసుని తోటివారి కోసం తపనపడే పడే తత్వం అని నాకు అర్థమైంది మాలో కలవటానికి నువ్వు పడే తాపత్రయం చూస్తే ముచ్చటేసేది అన్నిటికన్నా నాకు బాగా నచ్చిన విషయం ఒకటి ఉంది భర్త లేకపోయినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్న పిల్లలకు ఏ లోటు రాకుండా వాళ్ళని చక్కగా చదివిస్తూ పైకి తెస్తున్నావు చూడు అది నాకు చాలా నచ్చింది నేను ఇక్కడికి రావటానికి ఒక ముఖ్యమైన కారణం ఉందమ్మా నాకు ఒంట్లో బాగోలేనప్పుడు నువ్వు సేవ చేయడానికి వచ్చినప్పుడు నిన్ను నానా మాటలను తరిమి కొట్టడం వెనుక ఒక బలమైన కారణం ఉందమ్మా ఆ విషయం చెప్పడానికే నేను వచ్చాను నీ మంచి కోసమే అలా చేయాల్సి వచ్చింది నమ్మశక్యంగా లేదు కదూ వివరంగా చెప్తాను విను రాత్రులు నాకు సేవ చేయటానికి వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని మా వాళ్ళు నీతో అబద్ధం చెప్పారు నిజానికి వాళ్లకు నన్ను దగ్గరుండి చూసుకునే ఉద్దేశమే లేదు ఎవరినైనా మనిషిని పెడదామని చూస్తే నెలకి ఇరవై వేలు డిమాండ్ చేసినట్లు తెలిసింది డబ్బు కక్కుర్తపడి నా బాధ్యత నీకు అపచెప్పేద్దామని ప్లాన్ వేశారు ఈ విషయాలన్నీ మా పని మనిషి ద్వారా నాకు తెలిసాయి అందుకే నీకు ఆ కష్టం కలగకూడదనే అంటుండగా అమ్మ అడ్డుకు తగిలింది కష్టం ఏముంది మామయ్య గారు మా నాన్నకే అలా జరిగితే నేను చూసుకోనా నాకు మీరొకటి నాన్నొకటి కాదు కదా అంది తెలుసు తల్లి నేను నిన్ను తప్పించడానికి మరో కారణం కూడా ఉంది నీకు అస్త అస్తమా ఉన్న సంగతి నాకు తెలుసు నాకు వచ్చిన ఇన్ఫెక్షన్ నీకు తోకితే నీ గతి ఏమిటి నీ పిల్లలు ఏమైపోతారు ఇవన్నీ ఆలోచించే నేను అలా చేశాను నెమ్మదిగా చెప్తే నువ్వు వినవని అలా మొరటుగా ప్రవర్తించాల్సి వచ్చింది నన్ను క్షమించమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు తాతయ్య మళ్ళీ ఎప్పుడూ క్షమాపణ ప్రసక్తి తేకండి నన్ను ఆదరించారు నాకు అంతే చాలు అంటూ అమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంది అది జరిగిన విషయం అప్పటి నుంచి తాతయ్య మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవడంతో మమ్మల్ని చదివించి వృద్ధిలోకి తీసుకురావటానికి అమ్మకు అంతగా ఇబ్బంది కలగలేదు మా కథ అలా సుఖాంతం అయింది అమ్మలేదన్న బాధ తప్ప ప్రస్తుతం నాకు చెల్లికి ఏ లోటు లేదు అంటూ ముగించింది వైశాలి కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి